నమస్తే అమ్మా. నమస్తే మ్యామ్. మీ పేరు? గౌరీ ప్రసన్న. గౌరీ ప్రసన్న, ఎక్కడి నుంచి వచ్చారు? ఏలూరు. ఏ విధంగా అనిపించింది అండ్ అంటే డిగ్రీ ఫినిష్ చేస్తున్నారా మీరు? నేను డిగ్రీ చేశాను మ్యామ్, 1 ఇయర్ ఖాళీగానే ఉన్నాను. టైం వేస్ట్ చేశాను. జాబ్ రాలేదా? 1 ఇయర్ ఖాళీగానే ఉన్నా, అటు తిరుగుతూ ఇటు తిరుగుతూ అని చెప్పేసి నాకు మ్యారేజ్ చేసేయాలి అని అనుకున్నారు మా పేరెంట్స్. ఇంత చిన్న వయసులోనే డిగ్రీ అయిపోయింది ఇంకెందుకు అని చెప్పేసి, మా చుట్టుపక్కల ఇంకెందుకు ఆడపిల్ల పెళ్ళి చేసేయాలి, ఉంచుకోకూడదు చెప్తా ఉండేవారు. ఎక్కడికన్నా పంపించాలి అన్నా లేదు, ఆడపిల్ల భయం వద్దు అంతే. నాకు మేకప్ మీద ఇంట్రెస్ట్ ఉంది కానీ ఇంట్లో స్కిప్ చేసేవారు, దూరం దూరం వెళ్ళాలి వద్దు అని చెప్పేసి. ఏదైనా ఆడపిల్ల వద్దు, ఆడపిల్ల వద్దు, భయం. ఏంటంటే ఆడపిల్ల అంటే భయం అంతే. రీసెంట్గా రమేష్ అకాడమీ గురించి రీల్ అని చెప్పేసి వస్తే మా పెద్దమ్మ గారు, ఆమె విజయవాడ, సేమ్ మా బ్యాచ్ ఇప్పుడు నేర్చుకుంటున్నారు, రాలేదు సరే అని చెప్పి నాకు వీడియో షేర్ చేసి మా ఇంట్లో పేరెంట్స్కి చెప్పి ఇట్లా ఇక్కడ ఉంది, ఎక్కడికో పంపించక్కర్లా, నా దగ్గరే ఉంటుంది, నేనే చూసుకుంటా అని చెప్పి ఆమె సపోర్ట్ ఇచ్చారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను రావడానికి మా పెద్దమ్మ గారు సపోర్ట్ అయితే పక్కాగా ఉంది, థ్యాంక్స్ చెప్పుకోవాలి తనకి, ఎస్ పక్కాగా. తర్వాత చెప్పాలంటే ఇంకా నేను ఇంకా ఇంట్లో ఇలా నేర్చుకుంటున్నా అని చెప్పేసి తెలిసిన వాళ్ళు, ఏ ఎందుకు వేస్ట్ అది, మొహాలకు పూసుకొని అటు తిరగాలి ఇటు తిరగాలి, ఎందుకు వచ్చింది, ఏ టైం అయితే ఆ టైంకి వెళ్ళాలి అనేవాళ్ళు ఉన్నారు. వేస్ట్, డబ్బులు దండగా ఎందుకు, చాలామంది చాలా అన్నారు. కానీ ఏంటంటే చేసుకోవాలి, నేర్చుకోవాలి, నేను నేర్చుకోగలను అన్న కాన్ఫిడెంట్తో వచ్చాను నేను ఇక్కడికి. ఓకే, రాదు నేర్చుకున్న వేస్ట్ అని చెప్పేసి చాలామంది అన్నారు. కానీ ఇప్పుడు నేను రమేష్ అకాడమీలో జాయిన్ అయ్యాక ఫస్ట్ డే నేను లాస్ట్ బ్యాచ్లో జాయిన్ అవ్వాలి మ్యామ్, చెప్పాలంటే కొంచెం ఫైనాన్షియల్ ప్రాబ్లమ్తో నేను జాయిన్ అవ్వలేదు. పెద్దమ్మ కాడ నా గురించి ఆగే రావిడి కూడా ఈ బ్యాచ్లోనే జాయిన్ అయ్యాం. నేను వచ్చిన ఫస్ట్ డేనే సార్తో మాట్లాడి లైఫ్ టైం సపోర్ట్ ఇస్తామమ్మా మీకు అన్న ఒక్క మాట చెప్పారు. కాన్ఫిడెన్స్ని క్రియేట్ చేసింది. ఓకే, సో నీలా స్టూడెంట్స్ ఎవరైతే ఉంటుంటారో బయట, చాలామంది ఆడపిల్లలకి జాబ్స్ రాక చిన్న చిన్న కంపెనీస్లో పనిచేస్తూ 10-15 వేలకి శాలరీ తీసుకుంటుంటూ వాళ్ళ ఫ్యామిలీకి సపోర్ట్గా ఉండాలని చేస్తూ ఉంటుంటారు, లేదా నీలాగా 1-2 ఇయర్స్ ఇట్లా టైం వేస్ట్ చేసిన ఆడపిల్లలు ఉంటుంటారు, వాళ్ళందరికీ ఏం చెప్తావు? అంటే రమేష్ మేకప్ అకాడమీ ఎటువంటి స్కిల్ని ఇస్తుంది వాళ్ళకి, ఎటువంటి ఆపర్చునిటీస్ ఉంటాయి బయట? ది బెస్ట్ రమేష్ అకాడమీ మ్యామ్, చెప్పాలంటే చెప్పాల్సి 100% బెస్ట్. కానీ స్టూడెంట్స్కి మాత్రం నేను ఒక్కటే చెప్పాలనుకుంటున్నా, జాబ్ చేసేవాళ్ళు ఉన్నారు 15K 20K, మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు అట్లా కంప్యూటర్ ముందే కూర్చోవాలి, ప్రెజర్ ఉంటుంది, ప్రెజర్ లేకుండా అయితే ఉండదు, మ్యాక్సిమం ఉంటుంది. అలా ప్రెజర్ చేసుకోవడం కన్నా జస్ట్ ఒక 1 మంత్ కోర్స్, మీరు 1 మంత్ పక్కన పెట్టేసి హౌస్ని, ఇంట్లో వాళ్ళని అందరినీ పక్కన పెట్టేసి ఒక 1 మంత్ కాన్ఫిడెంట్గా మన రమేష్ అకాడమీలో జాయిన్ అయితే ఒక లైఫ్ టైం సపోర్ట్, ఇంకా అవసరం లైఫ్ చూసుకోకర్లేదు మ్యామ్, అంత బాగుంటుంది అని చెప్పి. అంత బాగుంటుంది. 30 డేస్లో మీరు ఏదైతే అనుకున్నారో నాలెడ్జ్ అంతా గెయిన్ చేయగలిగిన ఆ క్యాపబిలిటీ కావచ్చు, కెపాసిటీ కావచ్చు మీకు క్రియేట్ అయిందా? 15 డేస్ అయింది మ్యామ్ ఇప్పటికి. నేను ఫస్ట్ డే ఐ షాడో మేకప్ నాకు తెలిసేది కాదు, సెకండ్ డే నేను వేసాక నేను క్లాసికల్ ఏమో అనుకున్నారు, నచ్చుందా అని అడిగారు. ఓకే, ఐ షాడో వేసాక సెకండ్ డే నాకు మీకు టచ్ ఉందా మ్యామ్ అన్నారు, అంతే. ఏంటి నేను ఇంత బాగా నేర్చుకున్నానా అన్న కాన్ఫిడెంట్ వచ్చింది. హెయిర్ స్టైల్స్, మేకప్, మ్యాక్సిమం మొత్తం ప్రొడక్ట్స్ చాలా మ్యామ్, ప్రొడక్ట్స్తో సహా మంచి నాలెడ్జ్ ఇచ్చారు, ఏ ప్రొడక్ట్ ఎలా ఉంటుంది. మ్యాక్సిమం నాకు ప్రొడక్ట్స్ తెలిసి బాబీ బోన్, లాక్మే ఇవి తప్పించి నాకు తెలియదు, ఇన్ని ప్రొడక్ట్స్ ఉంటాయా, మనకి ఇంత ప్రొడక్ట్ నాలెడ్జ్ ఇచ్చారు, ఏ ఫేస్కి ఎట్లా వేయాలి అన్నీ. ఇన్నాళ్ళు ఏంటంటే డ్రై స్కిన్, ఆయిల్ స్కిన్ ఎట్లా ఏముండేది కదా, తెలిసేది కాదు ఫస్ట్. ఓకే, ఇక్కడికి వచ్చాక ఏ ఫేస్కి ఎట్లా వేయాలి అన్నీ ప్రతిదీ డీటెయిల్గా ప్రతిదీ నేర్పించారు. ఏదైనా మనం మిస్టేక్ చేసినా సార్ వచ్చి ఇది మీరు మిస్టేక్ చేశారమ్మా, పదే పదే ప్రయత్నించండి మీకు వస్తుంది అన్న కాన్ఫిడెంట్ ఇచ్చారు. ఓకే, సో ఈ విధంగా చూసుకున్నా 30 డేస్లో ప్రో అవ్వచ్చు ఇక్కడ. ఎస్ మ్యామ్, అడ్వాన్స్ బేసిక్ టు అడ్వాన్స్ వెళ్ళొచ్చు అని చెప్తున్నారు. సో స్టూడెంట్స్ పాయింట్ ఆఫ్ వ్యూ చూస్తే వాళ్ళకి మీరు ఏం చెప్తారు? మీరు కూడా ఒక స్టూడెంట్ కాబట్టి. ప్రతి స్టూడెంట్కి ఒకటే చెప్తాను మ్యామ్, ఇక్కడికి రండి, ఒక 1 మంత్ మీరు పక్కన పెట్టేసి ఇక్కడికి వచ్చి మీ కోర్స్ నేర్చుకొని నిజంగా నన్ను అడగండి, నాకు ఏది రాలేదు, నాకు ప్రాఫిట్ లేదు దాంట్లో అని చెప్పేసి కావాలంటే మీరు 1 మంత్ కోర్స్ నేర్చు. ఫస్ట్ ఏంటంటే మ్యామ్, మన నాలెడ్జ్తో ఉండాలి, ఎస్ బ్రెయిన్ పెట్టి చెప్పడం చెప్తారు, చెప్పడం వాళ్ళ బాధ్యత, నేర్చుకోవడం అనేది మన బాధ్యత. ఎస్, అన్నీ పక్కన పెట్టేసి రావడం అనేది ఒక చాలా పెద్ద విషయం చెప్పాలంటే.
మనం నేర్చుకొని మనల్ని మనమే స్కిల్స్ డెవలప్మెంట్ చేసుకుంటూ వస్తే లైఫ్ చెప్పక్కర్లేదు మ్యామ్. వండర్ఫుల్గా ఉంటుంది. అలాగే ఇంట్లో కొంతమంది స్టడీ ఆపేసి ఇంట్లో ఆడపిల్లలు కూడా ఉంటారు, పేరెంట్స్ ఆపిచ్చేసిన వాళ్ళు, కొంచెం ఫైనాన్స్ ప్రాబ్లమ్స్ వాళ్ళు కూడా ఉంటారు, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కూడా ఉంటారు. కానీ ప్రతి పేరెంట్కి ఒక్కటే చెప్పాలనుకుంటున్నా, ప్రతి అమ్మకి, మీ ఇంట్లో ఉన్న ఆడపిల్లని బయటికి పంపించండి, కానీ స్ట్రాంగ్గా ఉంటుంది, స్ట్రాంగ్ చేయాలి మనం. ఇంట్లో ఉంటే భయపడతా ఉంటే ఆ పిల్ల అంతేరా, ఇంకా అంతే, పెళ్లి చేసి పంపించేస్తే ఏముంటుంది, ఏమీ ఉండదు. కానీ ప్రతి ఆడపిల్ల చేతిలో ఒక వర్క్ అంటూ ఉండాలి, ఒక వర్క్ ఉంటేనే మనకు సమాజంలో గౌరవం ఉంటుంది. ఎగ్జాక్ట్లీ. థ్యాంక్స్ అమ్మా, మంచి మోటివేషన్ ఇచ్చావు ఆడపిల్లలందరికీ. థ్యాంక్స్ అలాట్. ఎవరైతే నిన్ను అన్నారో రంగులు పూసుకోవడం టైం ఉండదు అనేది, వాళ్ళందరికీ తెలుసు. టీవీలో వాళ్ళు చూసే ఆర్టిస్టులు సీరియల్స్ దగ్గర నుంచి మేకప్ లేనిది ఏ ఆర్టిస్టు అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ కెమెరా ముందుకు రారు. మేకప్కి అంత వాల్యూ ఉంది. నీ వీడియో వాళ్ళకి వాల్యూని క్రియేట్ చేసే విధంగా ఉంటుంది. వన్ థింగ్ ఏంటంటే మ్యామ్, ఇవాళ ఈవినింగ్ నేను మా ఊరు వెళ్ళాలి, అంటే మా మమ్మీకి ఈవినింగ్ సర్జరీ. ఓకే. కాకపోతే ఏంటంటే క్లాస్ మిస్ అయిపోతా చెప్పలేం, ఎందుకంటే ఈ డే మళ్ళీ నాకు తర్వాత రాదు. ఎస్ ట్రూ. మళ్ళీ నాకు ఈ రోజు ఈ టైము ఈ టైం అనేది నాకు నెక్స్ట్ టైం రాదు. ఈ క్లాస్ మిస్ అవుతే సకల్ లైఫ్లో 10% పోయినట్టే అనిపిస్తుంది. కానీ ఇంట్లో వాళ్ళు అర్థం చేసుకొని సరే ఈవినింగ్ బయలుదేరదు కానీ రా, కంగారేనండి, క్లాస్ అయ్యాకే రా అని చెప్పేసి వాళ్ళు హాస్పిటల్లోనే నాకు సపోర్ట్ చేశారు. బా, వండర్ఫుల్ అండి. అండ్ మీ ఫ్యామిలీకి కూడా థ్యాంక్ యూ సో మచ్. ఆల్ ద బెస్ట్ అమ్మా నీకు. థ్యాంక్ యూ మ్యామ్. నమస్తే అండి. నమస్తే. మీ పేరు? రూపాన్. రమేష్ మేకప్ అకాడమీలో ఈ కోర్స్కి ఎందుకు జాయిన్ అయ్యారండి? నాకు ఎర్లీ మ్యారేజ్ అయిపోయిందండి, డిగ్రీ డిస్కంటిన్యూ చేస్తాను. ఓకే. అప్పుడు చదువుకోవాలని బాగా ప్యాషన్ ఉండేది, అండ్ ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ వల్ల కానీ ఏదన్నా నాకు సపోర్ట్ కుదరలేదు, దొరకలేదు, ఇంకా అలా డిస్కంటిన్యూ చేస్తాను. ఇంకా అప్పటి నుంచి ఇంట్లో ఖాళీగా ఉండి అలా అంటే నా వల్ల అయ్యేది కాదు, తీసుకోలేదు. ఎన్ని ఇయర్స్ ఖాళీగా ఉన్నారు? ఖాళీగా ఏం లేనండి, ఒక 2 ఇయర్స్ పెళ్ళైన కొత్తలో అలా అలా అయిపోయింది. తర్వాత ఏదో ఒకటి చేయాలి, అలా ఉండకూడదని ఇంట్లో ఇష్టం లేకపోయినా ఎలాగోలా కొంచెం నియర్ బైలో ఫ్యాషన్ టెక్నాలజీ కోర్సు అంటే అది కూడా స్టెప్ బై స్టెప్గా వెళ్ళానండి, ఒకేసారి వెళ్ళలేదు. బేసిక్స్ నుంచి స్టార్ట్ చేసి అలా అలా ఒక 3 ఇయర్స్ దాకా దాంట్లో ఇంట్లో మేనేజ్ చేసుకుంటానే అన్ని చేసుకుంటా అలా వెళ్ళి నేర్చుకున్నాను. తర్వాత బాబు కుదరలేదు ఇంకా, మళ్ళీ తర్వాత ఆయన మళ్ళీ దాన్నే కంటిన్యూ చేసుకుంటా అలా కొన్ని రోజులు, మళ్ళీ తర్వాత పాప, ఇంకా అలా వాళ్ళు మేనేజ్ చేసుకుంటా బ్రేక్ వస్తూ ఉంది. బ్రేక్ వస్తూ ఉన్నా ఫ్యాషన్ టెక్నాలజీ మాత్రం అదొక ప్యాషన్గా చేసుకున్నానండి. నా ఇప్పుడు నా ఈ క్లాతింగ్ మొత్తం నేనే తెచ్చుకొని నేనే ప్రిపేర్ చేసుకునేంత కెపాసిటీ. ఓకే. మా పాపకు కానీ మా పాపకు కానీ నాకు కానీ మొత్తం నేనే ఓకే డిజైన్ చేసుకుంటాను, ఆ క్యాపబిలిటీ అయితే వచ్చింది. మరి డిజైనర్ నుంచి ఇటు మేకప్ వైపు ఎందుకు టర్న్ అయ్యారు? ఇప్పుడు డిజైనర్ అంటే అండి అది ఎప్పటికప్పుడు అప్డేట్లో ఉండాలి మనం. ఇవాళ ఒక 10 డేస్లో ఉన్న ఫ్యాబ్రిక్ మళ్ళీ 10 డేస్లో మనం అదే చూపిస్తే యాక్సెప్ట్ చేయం. యాజ్ ఎ లేడీస్గా మనమే ఈ శారీ మీకు ఇవాళ చూపించి ఓ 10 డేస్ తర్వాత మళ్ళీ ఇదే చూపించి అనుకోండి, క్యాజువల్ మీ మైండ్ సెట్ ఎలా ఉంటుంది, ఏది మొన్న మనం చూసాం కదా అని మనమే అలా అనుకుంటాం. సో ఎప్పటికప్పుడు అప్డేట్లో ఉండాలి. అప్డేట్లో ఉందంటే మనం బయటకు వెళ్ళాలి, ఏంటి అని సొసైటీలో ఏం జరుగుతుంది అనేది మనం ఎప్పుడు అప్డేట్లో ఉంటేనే మనం ఒక ఇదిలో ఉంటాం. చేస్తే ఆ రేంజ్లో చేయాలి, లేకపోతే మనం ఎప్పుడు సక్సెస్ అవ్వం. మా హస్బెండ్ వచ్చి గోల్డ్ వర్క్ చేస్తారండి, గోల్డ్ మేకింగ్ షాప్ మాది, వెల్ సెటిల్డ్. తను ఏంటంటే మార్నింగ్ వెళ్తే నైట్ 11 దాకా రారు. సో ఇంట్లో అన్నీ నేనే మేనేజ్ చేసుకోవాలి. దానివల్ల ఏంటంటే నేను ఎంత ఇదున్నా వెళ్ళాలని చేయాలని బయటికి వెళ్ళే అంత సోర్స్ అయితే కనిపించలేదు. కనిపించలేదు. ప్లస్ హైదరాబాద్లో సార్ మేకప్ అకాడమీ స్టార్ట్ చేసినప్పటి నుంచి నేను ఫాలో అవుతూ ఉన్నా. అయితే ఒకసారి మా హస్బెండ్ నేను చూస్తున్నప్పుడు అన్ఎక్స్పెక్టెడ్గా చూశారు, ఏంటి ఇది రోజు చూస్తున్నావు ఎందుకు అది ఇది అన్నారు. అంటే తనకి అంత మేకప్ అంత ఇంట్రెస్ట్ లేదు అసలు, వద్దు ఎందుకు అని అంత ఎంకరేజ్ చేసేవాళ్ళు కాదు. ఇంకా అలా అలా చూడంగా చూడంగా హైదరాబాద్ అంటే ఎటు మనం వెళ్ళలేమని నేను అడిగేదాన్ని కాదు. విజయవాడలో పెట్టిన తర్వాత ఇంకా ఇక్కడే పెట్టారు, నియర్ బై బాగుంటుంది. సో అట్లాగా నేను మా హస్బెండ్ తీసుకొచ్చి తనే జాయిన్ చేశారు ఇక్కడ. నాకు ఫస్ట్లో అంత సపోర్ట్ ఇవ్వని వాళ్ళు, తర్వాత మా హస్బెండే జాయిన్ అవ్వు నువ్వు, నీకు ఇంట్రెస్ట్ కదా నేర్చుకో బాగా. మా పాపను కూడా ఇంకొంచెం నేను ప్రొఫెషనల్గా మేకప్ చేయొచ్చు ఇప్పుడు అని ఒక కాన్ఫిడెన్స్ వచ్చింది. సో మీరు ఒప్పించి ఇక్కడ దాకా రావడం జరిగింది. హైదరాబాద్ అయితే వెళ్ళలేరు కానీ విజయవాడ కాబట్టి మీరు జాయిన్ అయ్యారు.
ఇంత ఇన్వెస్ట్ చేసి టైంని పిల్లల్ని పక్కన పెట్టేసి కూడా టైం ఇన్వెస్ట్ చేసి పిల్లలండి అది అది ఎలా అంటే మీకు అది అచీవ్మెంట్ చేయగలిగారా ఇక్కడ ఆ విధంగానే నేర్పించిందా ఫ్యాకల్టీ? అసలు ఫ్యాకల్టీ సూపర్ అండి. నేను ఇక్కడికి ఎంత భయపడతా వచ్చానంటే 3 times ఎంక్వైరీ చేసి మా హస్బెండ్ని తీసుకొచ్చి ఒకసారి ఎంక్వైరీ చేసి మళ్ళీ తర్వాత నేను పర్సనల్గా ఒక్కసారి తర్వాత మా ఫ్రెండ్ ఆల్రెడీ బ్యూటీ పార్లర్ రన్ చేస్తుంది తన్ని ఒకసారి అలాగా 3 ఎంక్వైరీ చేసుకొని వచ్చి అన్ని చూసుకొని సరౌండింగ్స్ అంత బాగుందా లేదా అది కూడా చెక్ చేసుకోవాలి. సేఫ్టీ అండ్ సెక్యూరిటీ బాగా ఎక్కువ ప్రయారిటీ బాగా అంటే మనం ఆర్డర్ చేసుకోవాలి కదా తర్వాత ఎవరికైనా అది అది బాగుందండి చాలా బాగుంది. అసలు ఫ్యాకల్టీ అయితే అసలు సూపర్ అసలు నాకు అసలు దీంట్లో ఏం టచ్ లేదు అసలు అలాంటిది ఫ్యాకల్టీ అసలు చాలా బాగుంది. ఫస్ట్ 3 అసలు ప్రొడక్ట్స్ గురించి చెప్పేటప్పుడు అయితే అనవసరంగా రాంగ్ చూస్ చేసుకున్నానా ఇటు సైడ్ వచ్చానా అని కొంచెం నాకు కన్ఫ్యూజన్ భయపడ్డాను. అంటే ఆ ప్రొడక్ట్స్ అన్ని మనకు తెలిసింది మా అయితే లాక్మే బాబీ బ్రౌన్ ఇలాంటి 2-3 కంపెనీస్ ఇన్ని ప్రొడక్ట్స్ ఏంటి దీన్ని మనం ఎలా చూస్ చేసుకోవాలి ఏ స్కిన్ స్ట్రక్చర్కి ఎలాగా అని చెప్తుంటే సార్ కొంచెం మైండ్ బ్లాంక్ అయింది కొంచెం 3 వరకు. తర్వాత మా అంతటి మాకే ఓకే మేము చేయగలం ఈ 30 అయిపోయేటప్పటికి ప్రూవ్ అవ్వగలం మేమేంటో ప్రూవ్ చేయగలం అదొకటి. మ్యామ్ ఫ్యామిలీలో ఎలా ఉంటుందంటే నేను ఫేస్ చేసినంత వరకు వర్కింగ్ బయటకు వెళ్ళి వర్క్ చేసే వాళ్ళకి ఇచ్చినంత ఇంపార్టెన్స్ ఇంట్లో ఉండి మనం ఎంత చేసి ఎంత ఇది చేసిన వర్క్ ఆ ఇంపార్టెన్స్ మన మాటకి ఇవ్వరు కొంతమంది. నేను చెప్పేది అందరి గురించి కాదు కొంతమంది. అదే ఇప్పుడు ఇవన్నీ నేర్చుకున్నాం అనుకోండి ఎంత వర్క్ చేసినా కూడా ఆ ఇంపార్టెన్స్ తెలియదు. ఇలా అకాడమీలో నేర్చుకోండి నేను కూడా ఏదైనా ఆపర్చునిటీ వస్తే బయటకు వెళ్ళి నేను కూడా ఏదో ప్రూవ్ చేసుకోవాలి ఒకటి తపన మీకుంది. థ్యాంక్ యూ సో మచ్ అండి, మీరు అది ప్రూవ్ చేసుకోగలుగుతారని నేను కూడా గట్టిగా బలంగా నమ్ముతున్నాను. అండ్ దాంతోపాటు మీలాగా ఫ్యాషన్ డిజైనింగ్ అంటే డిజైనర్లో చాలామంది ఉంటుంటారు మేకప్ కూడా యాడ్ అవుతే వాళ్ళకి ఇంకొంచెం అవకాశం ఉంటుంది. ట్రూ. థ్యాంక్ యూ అండి, ఆల్ ద బెస్ట్. ఎవరైనా ఆడవాళ్ళు కనుక మా ఈ ఎపిసోడ్ కనుక మీరు చూస్తే చాలామంది ఆడపిల్లలు ఇక్కడ మాట్లాడడం జరిగింది. 4,000 సాలరీస్ అని 12,000 సాలరీస్ అని డిగ్రీ అయిపోయాక 1 ఖాళీగా ఉన్నామని ఇంట్లో ఒప్పుకోలేదని ఫ్యాషన్ డిజైనింగ్ చేసాం కానీ మేకప్ వైపు కూడా రాణించాలనుకున్నాం ఫ్యామిలీ సపోర్ట్ ఇలా రకరకాలుగా తన వాళ్ళ స్ట్రగుల్స్ చెప్తున్నారు. ఈ వీడియో చూసే ప్రతి ఒక్క ఆడపిల్లకు తెలుసు ఎన్ని స్ట్రగుల్స్ ఉన్నాయి బయటికి ఎలా రావాలనుకుంటున్నారన్న దానిపైన ఆలోచిస్తూ ఉంటుంటారు. రమేష్ మేకప్ అకాడమీ ది బెస్ట్ సొల్యూషన్ అని నేను చెప్తాను. 9 నేను ఇక్కడ పర్సనల్గా ట్రావెల్ అవుతున్నాను సేఫ్టీ అండ్ సెక్యూరిటీ అండ్ దాంతోపాటు స్కిల్ని ఎలా అప్డేట్ చేసుకోవాలన్న వాటిపైన ఎప్పటికప్పుడు వాళ్ళు కూడా ప్రూవ్ అవుతూ మీకు ఎక్స్పీరియన్స్ని ఇస్తూ ఉంటుంటారు అవకాశాలని కూడా చూపిస్తూ ఉంటుంటారు. మీరు కనుక నెక్స్ట్ బ్యాచ్ స్టార్ట్ అవబోతున్న క్లాసెస్లో జాయిన్ అవ్వాలి అనుకుంటే ఖచ్చితంగా మీరు అప్రోచ్ అవ్వచ్చు. కింద స్క్రోడ్ అవుతున్న కాంటాక్ట్ నెంబర్ని కాంటాక్ట్ చేస్తే రమేష్ మేకప్ అకాడమీ అండ్ స్టూడియో వల్ల మీకు పూర్తి వివరాలు అందిస్తారు. థ్యాంక్ యూ.